రాష్ట్రంలో యాత్రల పర్వం మొదలైందా క్షేత్ర స్థాయి వరకు పార్టీని తీసుకెళ్లేందుకు వచ్చే ఎన్నికల్లో పార్టీలను గెలుపు తీరం చేర్చేందుకు యాత్రల ఆయుధాన్ని రాజకీయ పార్టీలు ప్రయోగిస్తున్నాయా ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్యేలకు కింది వరకు ప్రజల్లోకి వెళ్ళండి చెప్పిన తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లా పర్యటనలను నిర్వహించడం రాష్ట్రంలో పొలిటికల్ వేడిని పెంచుతోంది అన్ని రాజకీయాల పార్టీలు ఎన్నికల మూడులోకి వెళ్ళిపోతున్నాయి దానికి తగ్గట్టుగానే ఎవరి వ్యూహాలను వారు రచిస్తున్నారు ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలను పేల్చేందుకు పదును పెడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తరువాత కోవిడ్ కారణంగా రాజకీయ పార్టీల అగ్రనేతలు ఆన్లైన్ సమావేశాలకు సభలకు పరిమితమయ్యారు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఆన్లైన్ కార్యక్రమాలు పార్టీ కార్యాలయాల కేంద్రంలోనే కొంతకాలం నిర్వహించారు నేడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఎవరి ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు నేరుగా ప్రజలను కలవడం పార్టీ విధానాలకు చెప్పడం ప్రభుత్వ వ్యతిరేకతలను పెంచడం పార్టీ క్యాడర్లో జోష్ నింపడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతలు జిల్లాలు పర్యటనకు సిద్ధమవుతున్నారు మే నాలుగవ తేదీ నుండి పార్టీ మహానాడు వరకు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలోనే ఉండే విధంగా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు మరోపక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ సైతం వంద రోజుల పాదయాత్ర నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని జగన్ ఎమ్మెల్యేలకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాలను ప్రజలకు తెలపడం కోసం బాధుడే బాధుడు పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేశారు నాలుగవ తేదీ నుండి పార్టీ అధికార కార్యక్రమంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాల్లో వివిధ జిల్లాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు మే నాలుగవ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో పర్యటించనున్న బాబు ఐదవ తేదీ భీమిల నియోజకవర్గం తాళ్లవలస ఆరవ తేదీ కోనసీమ జిల్లా ముమ్మిడివరణం కోరింగ గ్రామం పర్యటించనున్నారు ప్రభుత్వ పన్నుపోటు బాదుపుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు యాత్ర మరింత స్పీడ్ పెంచనుంది ఇటు ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడం క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడం కోసం ఈ టూర్ ప్లాన్ చేసినట్లు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి ఈ నెల చివరిలో మహానాడులో జరగనున్న నేపథ్యంలో ఈ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది